హైదరాబాద్ వ్యాప్తంగా చూడొచ్చు. ఎక్కడైతే అక్రమ కట్టడాలు నిర్మించిన వాటి అన్ని కొలాబ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ మాత్రం ప్రస్తుతం మనం ఇక్కడ సున్నం చెరువు కబ్జా చేసింది అని చెప్పేసి హైదర్ ఇక్కడ ఉక్కుపాదం మోపడం జరిగింది. మనం చూడొచ్చు సైడ్ బిల్డింగ్స్ కావచ్చు, అక్కడ సైడ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేలమట్టం చేయడం జరిగింది. అదే విషయంలో ఇక్కడ బాధితులను కూడా మాట్లాడము. ఇంకా ఆ హైదరా కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే సీఎం గారు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ హైదరాబాదులు చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తాం. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరా అనే ఒక ఇది చాలా వరకు కొంతమంది దడ పుట్టిస్తుంది, కొంతమంది దానిపైన హర్షం వ్యక్తం చేస్తుంది, కొంతమంది దానిపైన విమర్శలు కూడా ఎదుర్కొన్న పరిణామాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ ఎక్కడైతే నాలాలు కుంటలు చెరువులు కబ్జా చేసిన వాటిపై ఈ హైదరా ఉక్కుపాదం ముక్కుతుంది. దాంట్లోనే మనం ప్రస్తుతం సున్నం చెరువులో ఉన్నాం. దానికి సంబంధించిన బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చాలా వరకు హైదరా అనేది ఎక్కడైతే కబ్జాలు అక్రమంగా కట్టిన బిల్డింగ్లు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఇట్లాంటి కూల్చివేసుకుంటూ వస్తుంది, ఎలా చూడొచ్చు వీటన్నిటిని? హైదరా మీరు అన్నట్టుగా కబ్జాలు ఆక్రమించుకొని కట్టిన వాటిని చేయడము అది సబబే. కానీ ఇది ఆక్రమించింది కాదు, కబ్జా చేసింది కాదు. ఇది లీగల్గా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ చేసి తర్వాత ప్లాట్లు చేసిన తర్వాత జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు. మాలాంటి వాళ్ళు ఏంటి, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నాయా లేవా అని ఎల్ఆర్ఎస్ యుఎల్సీ అన్ని క్లియర్ ఉందా లేదా అని చూసుకొని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత మేము కొనుక్కున్నాం, తీసుకున్నాం. మరి ఇలా మేము 30-36 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి పనిచేసి తీసుకున్న తర్వాత ఇవాళ వచ్చి నిన్న కాక మొన్న, ఇప్పుడు హైదరా అంటే మొన్న 6 మంత్స్ కూడా కాలే ఎస్టాబ్లిష్ అయ్యి, హైదరా వచ్చేసి వాళ్ళ ప్రకారంగా ఇస్తాను ప్రకారంగా వచ్చి కూల్ చేస్తామంటే అది ఎంతవరకు సబబు? మాలాంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలతోనే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలి. కానీ ఇవన్నీ డాక్యుమెంట్స్ చూపెట్టినా కానీ మీరు కూల్తా అంటే అది ఇక వేరే మార్గం అయితే ఏం లేదు. ఇక ఇది చాలా దౌర్జన్యము. ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెనుక సహకారం ఎవిడెన్స్ పేపర్స్ చూడరు, మాకు పర్మిషన్స్ ఉన్నాయా లేదా, మేము లీగల్గా ఉన్నామా లేదా, గవర్నమెంట్ మాకు టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇచ్చిందా లేదా, ఇవన్నీ వీళ్ళు హైదరా సంబంధించిన సిబ్బంది వచ్చి చెక్ చేసుకొని ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు అని నోటీస్ ఇచ్చి కూరగొడితే ఓకే వెకేట్ చేసి వెళ్ళిపోతాం. కానీ మాకు పర్మిషన్స్ ఇచ్చింది జిహెచ్ఎంసీ, ఎల్ఆర్ఎస్ యాక్సెప్ట్ చేసింది జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేసింది, జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇచ్చింది, కన్స్ట్రక్షన్ చేసింది, ట్యాక్స్ ఇంత అయిపోయింది, తర్వాత ట్యాక్స్ కడుతున్నాం, 7 ఇయర్స్ నుంచి ట్యాక్స్ ఉన్నది, ఎవ్రీ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మాకు వచ్చి మా దగ్గర ఉన్న పేపర్ చూసి మీరు కూలగొట్టనీకే మాకు నోటీస్ ఇస్తే ఆబ్జెక్షన్ లేదు. కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే అధ్వానంగా, నిజాం సర్కార్ కంటే అధ్వానంగా, దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి తీసుకొచ్చి బిల్డింగ్లు కూలగొడతా ఉంటే చూస్తూ దానికి తమాషా చూస్తున్నది గవర్నమెంట్. కానీ అసలు ఏం పద్ధతి ఇది? దున్నపో తీనిందిరా అని అంటే అరే దున్నపో తీనిందా, దుడ్డని కట్టేసి పాలు విండుండ్రా అన్నాడు అవలగాడు. అంటే అసలు దున్నపో తీంతదా, మొగది ఎట్లింతది, పాలు ఎట్లా వింతదనే ఆలోచన హైదరాబాద్ కానీ గవర్నమెంట్ కానీ ఆఫీసర్ కానీ ఉండాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు మళ్ళీ వచ్చి కూలగొడతారు, ఏం పద్ధతి ఇది? మేము ఏ గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కానీ, ఇది మాత్రం కరెక్ట్ కాదు. సార్ హైదరా ఇప్పుడు ప్రస్తుతం సున్నం చెరువు అనేది దాదాపు 27 ఎకరాలు ఉండి 27 ఎకరాలు మొత్తం కబ్జా చేసింది అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. నిజంగా ప్రభుత్వానికి కానీ హైదరా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ లేదంటారా నిజంగా అక్రమంగా కట్టేలా అనేది? సున్నం చెరువు బౌండరీస్ అనేటివి గవర్నమెంట్ దగ్గర ఉంటే బోరబండ సైడ్ నుంచి చుట్టుముట్టు గులగొట్టుకుంటూ వచ్చి ఇక్కడ గులగొట్టాలి. అది అల్లాపూర్ రెవెన్యూలో ఉంటుంది సున్నం చెరువు, మాదాపూర్ లో లేదది, ఉట్టల బేగంపేటలో లేదది, ఇది షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లి అది అల్లాపూర్ లో సున్నం చెరువు, ఇది అల్లాపూర్ లో ఉన్నది, అల్లాపూర్ లో పక్కకున్నాయి ఇప్పుడు పక్కకు విల్లాస్ ఉన్నాయి, అల్లాపూర్ దాని పక్కకున్నది అల్లాపూర్ లోనే ఉన్నాయి. అది ఇంతకుముందు ఈ చెరువు అనేది అక్కడ వరకు ఉండేది, ఇప్పుడు ఆ చెరువు అక్కడ కన్స్ట్రక్షన్ ఇండ్లు అయిపోయినాయి. వాళ్ళందరినీ ఎవరిని మాట్లాడకుండా మా దగ్గర అల్లాపూర్ మేము శేర్లింగంపల్లి ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి అల్లాపూర్ అలా సున్నం చెరువులో ఉన్నారు బఫర్ జోన్లో ఉన్నారు అంటే సబబు కాదు. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హైదరా కూడా కేవలం శని ఆధ్వర్యంలోనే ఇలాంటి వాటిపైన కూల్చివేతలు జరుగుతున్నాయండి. నిజంగా కోర్టును అప్రోచ్ కానీ కూడా మీకు టైం ఇస్తా లేదా? అంతే కదా, కోర్టు మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వై షుడ్ గో టు, మా దగ్గర స్టే ఉంది, అన్ని హైకోర్టు స్టే ఉంది, డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి మా దగ్గర, అవి చూడండి మీరు. అచ్చా పబ్లిక్గా కావాలంటే ఇప్పుడు అందరూ చూద్దాం, చూసి ఒక డిసైడ్ చేసి పబ్లిక్ చేస్తా చేయదు. అదే మరి అదే అంటున్నాం, పబ్లిక్ ఇనేది కాదు కదా, మరి ఏం చేస్తున్నట్టు పబ్లిక్, పబ్లిక్ కొరకు ఏం చేస్తున్నది అన్నట్టు ప్రభుత్వం, ఇదేనా? హైదరా నిజంగా తప్పుదోవ పడుతుందంటారా? తప్పుదోవనే కదా ఇదే, హైదరా తీసుకున్న నిర్ణయము చాలా చోట్ల కరెక్టే. చెరువులు ఆక్రమించిన దగ్గర మీరు కూలగొట్టండి,
మేము చివరి ఆక్రమించి కట్టలేదు. పట్టా ల్యాండ్లో ప్లాట్ కొన్నాము, ఎల్ఆర్ఎస్ ఇచ్చింది గవర్నమెంటు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, కట్టినాం. కట్టిన తర్వాత మీరు వచ్చి కూలగొడతాము అని అంటే మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, ఎల్ఆర్ఎస్ ఎందుకు డబ్బులు కట్టించుకున్నారు? ఆ రోజే కనుక ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే మేము తీసుకునే వాళ్ళం కాదు కదా, కట్టే వాళ్ళం కాదు కదా. మీరు రిజెక్ట్ చేస్తే, ప్లాన్ అప్రూవల్ రిజెక్ట్ చేస్తే మేము కొనే వాళ్ళం కాదు కదా, ఉండదు కాదు. ఇంట్లో జనాలు ఉన్న తర్వాత జనాలను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూలగొట్టి ఇంట్లోనే పాతి పెడితే అయిపోతుంది కదా, జనాలు ఇళ్ళున్న వాళ్ళని కూడా ఇంట్లోనే కూలగొట్టి దాంట్లో అప్పేసి అయిపోతుంది కదా. అట్లున్నది దౌర్జన్యం. ఇప్పుడు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి హైడ్రా అంటే మన మొత్తము సీఎంను పిఎంను మించి మొత్తము అది ఎట్లుందంటే ఇక బ్రిటిష్ వాళ్ళకంటే అధ్వానం అయిపోయింది ఇది. ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ సున్నం చెరువు అనేది కనిపిస్తుంది, పూర్తి స్థాయిలో కబ్జా చేసారు కాబట్టి. సున్నం చెరువు కాదు బాబు, వందల చెరువులు ఉన్నాయి. గండిపేటలో రమ్మాను, 1000 బిల్డింగ్లు చూపిస్తా నేను, ఇప్పుడు నీళ్ళల్లో ఉన్న బిల్డింగ్లు చూపిస్తా. ఒక్క నా కొడుకు ఎవరు అందులో ఎమ్మెల్యే గారిది కొడుకులు ఉన్నారు, ఎంపీ గారిది కొడుకులు ఉన్నారు, ఎస్పీ ఐపీఎస్ గారిది కొడుకులు ఉన్నారు, ఐఏఎస్ గారిది కొడుకులు ఉన్నారు. అందులో నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నువ్వు చూపెట్టు దమ్ము ఉంటే నీ టీవీలో ఈ మాటలన్నీ. అందరు గారిది కొడుకులే బంగ్లాలు ఉన్నాయి అందులో కులగొట్టమని పోయి. సీఎం అన్నది కూడా నోటీసులు ఇచ్చారు కదా సార్ తిరుపతి రెడ్డికి, నోటీస్ ఇచ్చారు కదా, నోటీస్ ఇచ్చి కూలగొట్టినరా, మాకు నోటీస్ కూడా ఇవ్వలేదే. చెరువుని డ్రైనేజీలు నింపుతున్నారా? ఫస్ట్ మంచినీళ్ళ చెరువుగా బాగు చేయండి. ప్రభుత్వం అనేది మంచినీళ్ళ చెరువుగా చేయాలి ఫస్ట్, తర్వాత మీరు కూలగొట్టండి అన్ని చేయండి. దేనికయ్యా ఇంకా మనకు డ్రైనేజీ పెరగటానికి, అప్పుడు ఎన్ని కూలగొట్టేది దేనికి? డ్రైనేజీ చెరువుకే కదా, అది ఆలోచించాలి ఫస్ట్ పెద్దవాళ్ళు. ఏంటో మేము రామరాజ్యం అనుకున్నాం, ఈ రామరాజ్యం వల్ల రాక్షస రాజ్యంగా చేసుకుంటే కరెక్ట్ కాదు కదా. మేము ముసలోళ్ళం, మీరు రిటైర్డ్ అయిపోయాం, వచ్చిన పైసలు పెట్టి కొనుక్కున్నాం. మేము ఎక్కడికి వెళ్ళాలి? తలొక అంటే కిరసనాయిల బాటిలో లేకపోతే పెట్రోల్ బాటిలో ఇమ్మంది వేసుకుంటాం, చచ్చిపోతాం. అంతా కావాల్సిన వాటికే ఉంటారు, జీవిస్తారు. మేము చచ్చిపోతాం, మేము అర్హులం కాదు ఇక. సరే ఏంటమ్మా నోటీసులు ఇవ్వకుండా కూడా పూర్తి స్థాయిలో కూల్చేసి ఇంటిని ఇంట్లో నుంచి నెట్టేస్తుంది ప్రభుత్వం, ఎలా చూడచ్చు వీటన్నిటి? అది మాకన్నా అనుభవించే మీ అందరికీ తెలుసు, అవునా కదా? మరి ఇదేం ప్రభుత్వం, ఇదేం పద్ధతో? మరి మాకైతే తెలియదు నానా. మేమేమనుకున్నామంటే రామరాజ్యమే అనుకున్నాం, రాక్షస రాజ్యం అనుకోలే. రామరాజ్యాన్ని రామరాజ్యం లాగానే తీసుకెళ్ళాలి. ఇప్పుడు చెరువులు దేనికి నాన్న? చెరువు చుట్టూ ఇవన్నీ చెరువు దేనికి? మంచినీళ్ళు తాగడం కోసమే కదా, మన మంచి కోసమే కదా. మరి అదే అదే శుభ్రం లేనప్పుడు ఎందుకయ్యా ఇంకా డ్రైనేజ్ నింపటాక? మరి మేడం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నిజంగా ఈ చెరువులలో అక్రమ కట్టడాలు కట్టడం వల్లనే ఆ ఇంట్లో నుంచి నీరంతా చెరువులోకి ఏరి మురిగైపోతుంది, ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తలేము అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ పూర్తి స్థాయిలో కూల్చివేయడం స్టార్ట్ చేసేయాలని చెప్పేసి హైడ్రా చెప్తూ వస్తుంది. ముందు చెరువులు మంచిగా చేయండి, ఉన్న బలంగా బొమ్మంటే ఎక్కడికి పోతాం నానా, ఎక్కడికి పోతాం? ఇక చచ్చిపోవాలి మేము. మేము ముసలోళ్ళం, వెళ్ళటానిక ఇంకా సాయ శక్తి లేదు. రిటైర్డ్ అయితే వచ్చిన పైసలు పెట్టి కొనుక్కున్నాం అంతే కదా, ఎక్కడికి పోవాలి? మేమేమో సర్వీస్లో ఉండగానేమో ప్రకృతికి విరుద్ధంగా అండర్గ్రౌండ్ అంటే మీకు బొగ్గు బావిల్లో పనిచేసి ప్రాణాలను ఒడ్డుకుని ఎట్లాగట్లా బతికేమరా బతికేమో జీవుడా అనుకుంటా 40 ఏళ్ళు అక్కడ సర్వీస్ చేసి వచ్చాం, వచ్చి ఏదో బతుకుతున్నాం. అంటే ఈ ఇది కూడా బతికే అర్హత లేదా మాకు? కూల్చివేతలు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు కూల్చేస్తుంది. ఇంకా ప్రస్తుతం సున్నం చెరువు అయితే దాదాపు 27 ఎకరాల పూర్తి స్థాయిలో కబ్జా చేసేది కాబట్టి గవర్నమెంట్ ఉక్కుపాదం మోపుతుంది, దీన్ని ఎలా చూడొచ్చు? అలా దానికి ఉక్కుపాదం ఏపండి, కరెక్టే ఉండొచ్చు, 100% మంచిగా చేయొచ్చు, దానికి ఏం సంబంధం లేదు. మేము రెంట్ తీసుకొని అగ్రిమెంట్ 5 లక్షలు ఇచ్చి 5 లక్షలు అగ్రిమెంట్ తీసుకొని 11 మంత్స్ అగ్రిమెంట్ మీద పాండబ్బ నడిపిస్తున్నాను నేను. ఆ పాండబ్బకి ఒక గంట సమయం ఇవ్వకుండా ఇంత కఠినంగా ఏందన్న, 10 లక్షల డబ్బా పోయింది, మొత్తం సామాన్ పోయింది, పక్కన హోటల్ మొత్తం నాశనం అయిపోయింది, ఒక గంట టైం ఇవ్వకుండా ఏందన్న ఇది? అంటే హైడ్రా ఉన్న సామాన్ కూడా దాంట్లోనే పోని కబ్జా చేసుకున్నారు కాబట్టి మేము సామాన్తో పాటు మనుషులున్నా సరే మనుషులను కూడా దాంట్లోనే పూర్తి చేస్తామంటుందా? అలానే ఉంది, సేమ్ అలానే ఉంది. ఇప్పుడు నాకు జీవనాధారం ఓన్లీ ఒక పాండబ్బ ఒకటి అన్న, నేను డైలీ 1000-1500 సంపాదించుకున్న నా ఫ్యామిలీని నడిపిస్తుంటాను, నా జీవనాధారం మొత్తం పోయింది. అంటే ఇప్పుడు నా మొత్తం ఫ్యామిలీ కూడా పోయినట్టే కదా, మొత్తం ఫ్యామిలీ పోయింది, నేను పని ఇప్పుడు ఏం నాకు జీవనాధారం ఒక్క రూపాయి లేదు. ఉంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఫ్యామిలీ తీసుకొచ్చి ఇక్కడే సావాలి, లేకపోతే దీనికన్నా ఎక్కువ ఏది లేదు. ఒక్క గంట సమయం ఏంటన్నా, డబ్బా తీసుకుంటాను మాల్ది తీసుకున్నానంటే ఒక్క గంట సమయం ఏం లేదన్న, అక్క 10 నిమిషాల సమయం లేదు. ఆ బిల్డింగ్ డిమాలిజ్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు వచ్చారు మాకు 8 గంటలకు వచ్చేసి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు హోటల్ బంద్ చేయండి, ఈ డబ్బా బంద్ చేయండి. ఓకే ఎందుకు అన్ని ప్రాబ్లమ్ బంద్ చేసుకున్నాం. ఆ బంద్ షట్టర్లు బంద్ చేసిన ఒక గంట చేసిపోతే దన్నమని ఇక్కడ కూర్చో సమయం ఇవ్వకుండా ఏందన్న ఇంత. మనం మేము కబ్జాదారులు కనిపిస్తున్నాము, మేము నెల నెల రెంట్ ఇస్తున్నాం, మా దగ్గర పే స్లిప్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి,
అగ్రిమెంట్ పేపర్ ఉంది మా దగ్గర, మేము ఏం కబ్జా చెట్లు కాదన్న, ఉంటే తీసుకోండి అన్న, మాకు సంబంధం లేదు, భూమితో మాకు సంబంధం లేదు, రోడ్డు మీద పెట్టుకుని బతుకుతుండే లక్షల మంది హైదరాబాద్లో బతుకు, దాంట్లో నేను ఒక్కరిని బతుకుతుండే రోడ్డు మీద, సమయం లేకుండా డబ్బా మొత్తం కూల్చేసింది, చాలా అన్యాయం అన్న, చాలా అంటే చాలా అన్న, మా కడుపు కాలుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజా పాలన, ప్రజలకే మంచిది ఇస్తాం, ప్రజలకు అన్యాయం చేయకుండా అని ఒకవైపు చెప్తూనే మీలాంటి వాళ్ళని రోడ్ సైడ్ చిన్న చిన్న బిజినెస్ పెట్టుకుని బతుకు తెరువు కోసం ఉన్న వాళ్ళని కూడా అట్లీస్ట్ కనికరించకుండా మీకు టైం ఇవ్వకుండా వాటిని గూల్ చేస్తుంది కదా, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రజాపాలనలో మేమిగిట ప్రజలే, మేమిగిట ఓటేషన్లే, మేమిగిట ప్రజలే కదా అన్న, మాకు మంచి ఇప్పుడు 100 మందికి చేసి ఒకరిని మంచి చేయడం గిట ప్రజాపాలన కాదు, ఎట్లయితే చెప్పండి, మాకు భూమి తనిష్టం లేకుండా మాకు సమయం ఇచ్చేది ఉండే, సమయం ఇస్తే మేము తీసేసుకుంటుండే, ఇప్పుడు మాకు లాస్ ఎవరు చేస్తారు, ఇస్తారు చెప్పండి, సరే లాస్ ఇప్పుడు నాకు జీవనాధారం అది ఒక్కటే అన్న, ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ వస్తుందా, రాదు, మాకు అగ్రిమెంట్ చేసిన ఓనర్ ఏం డబ్బులు అని చెప్తుంది, గవర్నమెంట్లో నాకు సంబంధం లేదని చెప్తారు, ఇప్పుడు దానికి మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి, ఏంటి మరి అధికారులకు ఏం చెప్తారు, మాకు న్యాయం చేయాలన్నా, న్యాయం లేకుండా ఎట్లా చెప్పండి, ఒక గంట ఇప్పుడు వాళ్ళు కూలగొట్టినారన్న, డబ్బా మొత్తం డిమాలిజ్ చేసినారు, వాళ్ళకి ఏమైనా లాభం వచ్చిందా, గవర్నమెంట్కి 1 రూపాయి లాభం రాదు దాంతో, ఒక గంట సమయం ఇస్తే మేము సామాన్ ఇప్పుడు చూడండి మొత్తం సామాన్ పోయింది, సామాన్ తీసుకుంటే సమయం ఇస్తే మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేకుండే 5 లక్షల అడ్వాన్స్ ఉందన్న, అడ్వాన్స్ ఏంటంటే ప్రతి నెల 25,000 రెంట్ ఉందన్న, అది ఏకుండా గవర్నమెంట్ పేదల మీద ఏందన్న దౌర్జన్యం అర్థమవుతలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను మీరు? 7 నెలలేదన్న, 7 నెలలేంది, 11 మంత్స్ అగ్రిమెంట్, ఇంకా 4 మంత్స్ అగ్రిమెంట్ ఉంది, దానికి ముందు ఇట్లా చేసినారన్న, మాకు చాలా అన్యాయం అన్న, ఇది మంచిది కాదన్న, గవర్నమెంట్ గిట్ట పేదలది కడుపు కొడితే మంచిది కాదన్న, కూలగొట్టుకోండి అన్న, మీరు చేసుకోండి, కబ్జా చేసిన వాళ్ళకి ఎవరైనా చేసుకోండి, కబ్జా చేసుకున్న వాళ్ళకి చేయండి అన్న, ఇదంతా ఎఫ్టీఎల్ అంటారు ఓకే, దానికి మేము అక్సెప్ట్ చేస్తున్నాం, కానీ మాకు కొంచెం సమయం ఇస్తే వెళ్ళిపోతాం కదన్న, ఇప్పుడు మాకు ఎవరు న్యాయం చేసేటోళ్ళు, ఇప్పుడు మేము రోడ్డు మీద ఉన్నాం, ప్రస్తుతానికి రోడ్డు మీద ఉన్నాం, ఇప్పుడు మా దగ్గర ఏం లేదు ఆ డబ్బా, ఇప్పుడు ఏం పనికి వస్తుంది, ఏం మొత్తం డిమాలిజ్ చేసాం, మొత్తం సామాన్గా మీరు చూడండి కావాలంటే, ఒక్క ఐటమ్ గిట్ట పనికిరాదు దాంట్లో, ఇప్పుడు ఎట్లా చేయాలి, బంగారం కూడా కొట్టినాం 5 తులాలు, 5 లక్షలు ఫైనా తీసుకొని, 5 లక్షలు ఫైనా తీసుకొని మొత్తం అడ్వాన్స్ 5 లక్షలు ఇచ్చాను మేము ఉద్యోగానికి, అగ్రిమెంట్ రాసుకున్నాం, రాసుకొని నెలకు 25,000 రెంట్ ఇస్తున్నాం, ఒక్క రోజు ముందు మాకు చెప్పి మీ సమ్మాన్ మీద ఖాళీ చేసుకోండి బైక్, అంటే మేము ఏమైనా వానర్ కూడా మాట్లాడుకుంటుంది, ఏమైనా మాట్లాడుకొని మేము ఖాళీ చేసుకుంటుంటాం, పొద్దున్న పోలీసు వాళ్ళు వచ్చిరి, ఈయన టిఫిన్ చేసిరి, ఈయన కూకుండ్రి, ఈయన ఎదిగిరి, ఈయన ముత్రం చేసిరి, చేసినాక భయ ఇక్కడ మీ కూల కొడుతున్న చూడండి, మీరు డబ్బా తీసుకోండి, ఖాళీ సామాన్ తీసుకోండి అనలేదు, అనలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిగా లేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిది లేదు, 5 సంవత్సరాలు రేవంత్ గారు సీఎం సీట్ చూస్తే మన పేరు మీద బట్టలు కాలిపోతాయి, రాలిపోతాయి, వాళ్ళు మీకోసం మంచి చేస్తున్నాం, మీకోసం మంచిది, ఇది మంచిదా, మీరే చెప్పండి ఇది మంచిదా, రోడ్డు మీద బతికేటో నాకు మీ కబ్జా చేయగల, మేము కబ్జా చేసి కూకున్నామంటే కూలగొట్టు, మీ ఇష్టం ఉంది, మీ అధికారం ఉంది, మేము కబ్జా చేయలేం, రెంట్ ఇస్తున్నాం, కబ్జా చేసిన వాళ్ళు రెంట్ ఇస్తున్నాం, వాళ్ళకి అడుగుండి మీరు, మాకెందుకు రెంట్ ఇస్తున్నాం, అడ్వాన్స్ తీసుకున్నారు అంతా తీసుకున్నది, మొత్తం మన బంగారం కూడా కొట్టి 5 లక్షలు పైన తీసుకొని వానికి ఏమి వేయలేదు, ఈయనకి ఏమి వేయలేదు, ఇప్పుడు మొత్తం పాడైపోయాయి సామాన్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇచ్చేయాలి. రైట్, ప్రస్తుతం మనం ఏదైతే హైడ్రా కూల్చి వేసింది సున్నం చెరువులు అక్రమ కట్టడాలు కట్టిన వాళ్ళు వాటి వినుకున్నాం, మన వెనుక అవే ఉన్నాయి, ఎందుకంటే చూడచ్చు పూర్తి స్థాయిలో ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం హైడ్రాతో కలిసి చాలా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది, సామాన్య ప్రజలకి చాలా తీరా నష్టం అనుకోవచ్చు, ఒకవైపు హైడ్రాని చాలా వరకు ప్రశంసిస్తుంది, కొందరు విమర్శిస్తుంది కూడా, అదే విషయంలో ఆ ప్రజలు ఏదైతే ఇక్కడ మనం కట్టుకున్న ప్రస్తుతం నిర్మిస్తున్న వాటిని కూడా కూల్చేయడం జరుగుతుంది, పక్కన ఒక బిల్డింగ్ కూడా చూస్తున్నాం మనం, అదేవిధంగా దాని దగ్గర ఇంతకుముందు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసాం, వాళ్ళు ఏదైతే మాకు ఇంతవరకు నోటీస్ కూడా ఇవ్వలేదు, ఈ సున్నం చెరువు కాదు, మేము పూర్తి జిహెచ్ఎంసీ పర్మిషన్స్తోనే మేము ఇక్కడికి వచ్చి మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ మనం ఇంకో అక్కడ పెద్ద పెద్ద మిషన్స్ కూడా చూడచ్చు, ఏదైతే హైడ్రా కూల్చివేతలకు వాడుతున్నది, ఆ షబీర్ భాయ్ 4 AM బిర్యానీ వాళ్ళ చూడచ్చు, ఏదైతే ఇక్కడ చాలా వరకు వాళ్ళ షాప్స్ అన్ని ధ్వంసం చేస్తున్నారు, మరోవైపు బిల్డింగ్స్ కూడా ధ్వంసం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు అవ్వపోతున్నారు, ఒకవైపు శని ఆదివారంలోనే వాళ్ళు కూల్చివేతలు మొదలు పెట్టారు, ఎందుకంటే మీకు కేవలం కోర్టుకి వెళ్ళడానికి కూడా వాళ్ళు స్టే తెచ్చుకోనికి వాళ్ళకి టైం ఇస్తలేదు, ముందు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, దాంట్లో ఉన్న సామాన్ అట్లనే వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.